టీవీ ప్రేక్షకులకు నమస్కారం మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే మార్పు మార్పు అంటే ఎటువంటి మార్పు మంచి మార్పు మరి ఈ మార్పు అన్నది ఎవరు అలవాటు చేసుకున్నారు మనకి ఎవరు అలవాటు చేశారు ముందుగా తెలియాలి కదా మకర సంక్రాంతి అని అంటూ ఉంటాం సూర్యుడు ప్రతి నెలలో ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు అంటే ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఒక నెల అయిపోయిన తర్వాత ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రాశిలోకి ప్రవేశం అన్నది ఉంటుంది మరి ఇలా ప్రతి నెల ఉన్నప్పుడు కేవలం మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం అదో పెద్ద పండుగ ఎందుకు చేసుకుంటున్నాం ప్రతి ఒక్క మాసంలోనూ ఈ మార్పు అన్నది ఉంటుంది సూర్యుడు మారుతూనే ఉంటాడు సూర్యుడు ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూనే ఉంటాడు కానీ మనము ఈ మకర రాశికి వచ్చేటప్పటికీ పెద్ద పండుగ చేసుకుంటున్నాం కారణం ఏమిటి ఒకటా రెండా కాదు ఎన్నో కారణాలున్నాయి వాటి గురించి ఈరోజు చెప్పుకుంటూ ఈ పండుగను మరింత ఆనందంగా మనం జరుపుకుందాం సూర్యుని యొక్క మార్పు మకర రాశిలోకి ప్రవేశించారు అంటే ఈ సమయము ఉత్తరాయణ పుణ్యకాలము మనకి కాలాన్ని రెండుగా విభజన చేశారు మన ఋషులు మన మునులు అంటే ఆరు నెలలు ఆరు నెలలు ఉత్తరాయణం అలాగే దక్షిణాయనం అలా విభజన చేసిన తర్వాత అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నది మాత్రం కాదు ఉపాసనకి సంబంధించి అన్నీ సమానమే అయితే ఈ విభజనలో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఒక సంవత్సరం పైన పైలోకంలో ఉన్నారు అని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి అక్కడ దేవతలకి ఒక రోజుతో సమానం మనకి ఒక సంవత్సరం ఒక రోజుతో సమానం ఆరు నెలలు గడిచిపోయాయి అంటే వాళ్ళకి పగలు ఆరు నెలలు గడిచిపోయాయి అంటే వాళ్ళకి మళ్ళీ రాత్రి మళ్ళీ మనకి ఇంకొక సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళకి పగలు రాత్రి ఇలా దక్షిణాయనం అనేటప్పటికీ రాత్రి దేవతలకు మరి ఈ ఆరు నెలలు ఉత్తరాయణం అనేటప్పటికీ పగలు అంటే ఇప్పటి వరకు రాత్రి అన్నది అయిపోయింది ఇప్పుడు మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన ఈ సమయం ఏదైతే ఉందో ఇక్కడి నుంచి ఉత్తరాయణం అన్నది మొదలు దేవతలకు పగలు మరి దేవతలు కూడా మనలాగా ఏవో పనులు చేసుకుంటూ రాత్రిపూట హాయిగా పడుకుని ఉదయాన్నే మళ్ళీ లేచి మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అలా ఉంటుందా అన్నది కాదు ఇక్కడ పగలు రాత్రి అనేటప్పటికీ జాగృత్ అవస్థలో ఎక్కువగా ఉండటం అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి అంతేగాని వాళ్ళు పడుకుంటే ఆరు నెలలు మన పనులు ఎలా జరుగుతాయి వాళ్ళు పాపం వాళ్ళ నిద్ర వేరు మన నిద్ర వేరు అయితే ఇక్కడ జాగృత్ అవస్థలో ఉంటారు మరింతగా మనల్ని దృష్టి పెట్టి చూస్తూనే ఉంటారు అలా చూస్తూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలంటే కేవలం పూజలు చేస్తే సరిపోతుందా కాదు భగవంతుడు అన్నవాడు అసలు నువ్వు చాలా గొప్ప దేవుడా అంటూ నామాలు చదివేస్తే మురిసిపోడు మన కర్మల వల్ల మురిసిపోతాడు భగవంతుడు తయారు చేసిన జీవులం కదా మనం అందరం కాబట్టి నేను తయారు చేసిన ఈ జీవి ఈ జీవుడు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత తృప్తితో బ్రతుకుతున్నాడు ఎంత హాయిగా ఉన్నాడు ఎంత ఆనందాన్ని అవతల వాళ్ళకి ఇస్తున్నాడు అని భగవంతుడు మురిసిపోవాలి ఒకసారి ఆలోచన చేస్తే భగవంతుడే మనల్ని తయారు చేసి పంపించాడు ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం భగవంతుడు ఇచ్చింది మనం ఒక ఉపాధిలోకి వెళ్ళిన తర్వాత సంపాదించిన ప్రతి ప్రతి పైసా భగవంతుడు ఇచ్చింది మనలో ఉన్న జీవ చైతన్యం అక్కడికి మనం ఊపిరి తీసుకుంటున్నాం విడిచిపెడుతున్నాం అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మరి అలా భగవంతుడు ఇవ్వలేనిది ఏముంది మనం తిరిగి భగవంతుడికి ఏమి ఇస్తాం మనం ఏమీ ఇవ్వలేం ఏది ఇచ్చినా తక్కువే కానీ ఏది ఇచ్చినా కృతజ్ఞత భావనతో ఇవ్వగలగాలి అదే అసలైన నివేదన అందుకని ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేటప్పటికీ ఏదో మనం ఎక్కువగా ఉపాసన బలం పెంచేసుకుంటే సరిపోతుందా అన్నది కాదు దేవతల్ని మెప్పించాలి వాళ్ళను మరింత ఆనందంగా ఉండేటట్టుగా మనం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి ఇన్ని ప్రసాదాలు వండిపెట్టడం కాదు ఏది సమర్పించినా కృతజ్ఞత భావనతో ఉండాలి అలాగే నలుగురికి పంచి పెట్టగలగాలి ఎందుకు అంటే భగవంతుడు కేవలం స్వర్గలోకంలోనే దేవతలు ఉండరు మన చుట్టూ కూడా ఉంటారు దైవం మానుష్య రూపేణ అని అంటారు కదా మనుషుల రూపంలో ప్రతి జీవిలో పరమాత్మ ఉంటాడు అని మన వేదాలు పురాణాలు ఉపనిషత్తులు రకరకాల కథలు జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది ఆ భావన కేవలం అలా చదువుకున్నామా చెప్పామా విన్నామా అంటే సరిపోదు అందుకే ఇటువంటి పండుగలలో ఆ భావన కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సంక్రాంతి అనేటప్పటికీ మార్పు ఏ రకంగా అయితే సూర్యుడు మారి వాతావరణంలో ఒక వేడిని జీవ చైతన్యాన్ని తీసుకొస్తూ ఉంటాడు సూర్యుని యొక్క ఆ రశ్మి వల్ల లేకపోతే ఆ వేడి వల్ల ఎన్నో క్రిమకీటకములు నాశనం కాకుండా అవి బ్రతుకుతూ ఉంటాయి అందుకే కార్తీక మాసంలో ఎక్కువగా దీపాలు వెలిగించండి అంటారు ఎందుకు అంటే వాతావరణంలో వేడి లేదు మనం సృష్టిస్తున్నాం అనమాట మనం ఆ పుణ్యకర్మ చేసి ఎక్కువ దీపాలు వెలిగించి పాపం చిన్న చిన్న క్రిమకీటకములు ఏవైతే వేడి లేకుండా చనిపోతూ ఉంటాయో వాటికి జీవం పోస్తున్నాం ఇప్పుడు సూర్యుని యొక్క మార్పు వల్ల వాతావరణంలో వేడి అన్నది ఉంటుంది అందుకనే ఆ జీవులకి ఎంతో ఆనందం అన్నమాట అవి బ్రతుకుతూ ఉంటాయి ఇలా మనకి ఒక పండుగ వెనక ఎన్నో కారణాలు కనిపిస్తూ ఉంటాయి సంక్రాంతి అనేటప్పటికీ దాన ధర్మాలు ఎక్కువగా చేయటం కనిపిస్తూ ఉంటుంది సంక్రాంతి రోజు గంగిరెద్దులు పట్టుకుని చక్కగా హరిదాసులు వస్తూ ఉంటారు హరినామ స్మరణ చేస్తూ ఉంటారు మంచి మంచి పాటలు పాడుతూ ఉంటారు ఇప్పుడంటే ఏవో వాయిస్తున్నారు కానీ అప్పట్లో హరిదాసులు వచ్చారు అంటే వాళ్ళు అందించిన జ్ఞానం అంతా ఇంత కాదు అలా అద్భుతంగా రామాయణంలో లేకపోతే భాగవతంలో దాగి ఉన్న కథలను మనందరికీ అర్థమయ్యేటట్టుగా ఆ విధంగా పాడుతూ హరినామ స్మరణ అంటే భగవన్నామ స్మరణ చేసుకోండి ఉత్తరాయణం అన్నది వచ్చింది అందుకే పక్కన పుణ్యకాలం అంటే పుణ్యం సంపాదించుకునే అదృష్టం అనమాట ఇప్పుడు ఎందుకు అంటే ఎంత పుణ్యం సంపాదించుకోవాలి అంటే ఎంత సత్ప్రవర్తనతో ఉంటే అంత పుణ్యం సంపాదించుకుంటాం సత్ప్రవర్తన అంటే ఎంతసేపు నా బాగోగులు నేను చూసుకుంటున్నాను నా ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటున్నాను అంటే సరిపోదు అవతల వాళ్ళలో కూడా పరమాత్మను చూస్తూ దాన ధర్మాలు చేయాలి అందుకే హరిదాసులు వచ్చి హరినామస్మరణ చేస్తున్నప్పుడు అంతటా పరమాత్మను చూస్తూ వాళ్ళలో పరమాత్మను చూస్తూ వాళ్ళకి చక్కగా ఇంత ధాన్యమో బియ్యమో లేకపోతే స్వయంపాకమో ఏదైనా డబ్బు రూపంలోనో సహాయం చేయటం అక్కడి నుంచే మొదలవుతుందిగా దాన ధర్మాలు అన్నవి అలాగే పెద్దల పండుగ అని అంటూ ఉంటాం పితృదేవతలు కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ రోజు కిందకి వచ్చి వాళ్ళ వాళ్ళని చూసుకుని ఆశీర్వచనం చేసి వెళుతూ ఉంటారు అన్నది నమ్మకం మరి వాళ్ళు వస్తే అలాగే పంపిస్తామా వాళ్ళకి కూడా భోజనం పెడతాం కదా అలా భోజనాలు పెట్టి అంటే మనం వండుకున్నది పక్కన పెట్టి అలాగే తర్పణాలు కూడా ఇస్తూ ఇలా పెద్దల పండుగ ఈ సంక్రాంతి పండుగ అంటే కేవలం మనం ఏదో పిండి వంటలు వండేసుకుని కొత్త వస్త్రాలు వేసేసుకుని ఆనందంగా ఉండడం కాదు ఈ పండుగలో దాన ధర్మాలు అన్నవి ప్రప్రథమంగా మనకు కనిపిస్తుంటాయి లేచిన దగ్గర నుంచే అందమైన ముగ్గులు వేయాలి అది కూడా బియ్య పిండితో వేయాలి అలా వేసినప్పుడు చీమలు క్రిమకీటకములు అవన్నీ సేవిస్తూ ఉంటాయి పొద్దున్నే అక్కడి నుంచే మొదలైందనమాట మనం దానం చేయటం మనం పెట్టడం ఆ జీవులు ఆనందంగా తినటం తద్వారా మనం ఆనందాన్ని పొందటం అలాగే సంక్రాంతి అనేటప్పటికీ ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి ఆ ధాన్యంతో అలాగే ఈ ధాన్యం ఎందుకు వచ్చింది అంటే సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణుడు ఆయన దయ వల్ల సూర్యుని యొక్క శక్తి లేకపోతే పంటలు ఉండవు అందుకనే సూర్యుడికి కృతజ్ఞత భావనతో సంక్రాంతి రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి అంటే మూర్తిని అని అంటారు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష నారాయణుడు ఎందుకు ఈ మాట చెప్పుకుంటున్నాం అంటే మనం చేసే కర్మలకు సాక్షి ఎవరు అంటే సూర్యుడు అలా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన చూస్తూ ఉంటాడు భగవంతుణ్ణి రాముడు కృష్ణుడు అనుకున్న వాళ్ళని ఆ రూపాల్లో మనం చిత్రపటాల్లో చూడటమే కానీ నేరుగా వాళ్ళని చూడగలమా లేదు నేరుగా మనం చూసే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిరోజు మనకి కనిపిస్తూ ఉంటారు ఆయనే సూర్యభగవానుడు అటువంటి సూర్యుని యొక్క అనుగ్రహం వల్లే పంటలు పండాయి ఆహారం వచ్చింది జీవ చైతన్యం ఉంది శక్తి ఉంది కాబట్టి సూర్యోపాసన అన్నది ప్రతిరోజు చేసిన ఈ సంక్రాంతి రోజు ప్రత్యేకంగా పాయసం చేసి అంటే కొత్తగా పంట చేతికి వచ్చింది కాబట్టి ఆ కొత్త బియ్యంతో పాయసం కొత్త కుండలో తయారు చేసి అది సూర్య భగవానుడికి నివేదించటం అన్నది ఇక్కడ మనకి ప్రప్రథమంగా కనిపిస్తూ ఉంటుంది ఇక సంక్రాంతి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గంగిరెద్దులు హరిదాసులు ఇంకే గుమ్మిడికాయని దానం చేయాలి అని అంటూ ఉంటారు ఎందుకు కేవలం గుమ్మిడికాయ మాత్రమే అంటే గుమ్మిడికాయ ఆ ఆకారం ఏదైతే ఉందో అది సమస్త భూమండలానికి ప్రతీక అని చెప్తారు అంటే మనం అంత భోగభాగ్యాలతో ఉన్నామా సమస్త భూమండలాన్ని దానం చేసే అంత మనకి లేదు కానీ ఆ తత్వము ఆ భావన ఇంతేనా అనేటట్టుగా కాకుండా ఎంతైనా దానం చేయడానికి మేము వెనక అడుగు వెయ్యము అనే భావన ఇక్కడ కాబట్టి ఆ గుమ్ముడికాయని దానం చేస్తారు అలా ఆ తలపైన అంటే అలా శిరస్సు వంచి హరిదాసులు వచ్చినప్పుడు ఎక్కువగా గుమ్మిడికాయని దానం చేస్తారు కారణం ఏమిటి అంటే ఆ గుమ్మడికాయ సమస్త బ్రహ్మాండం మా దగ్గర ఏది ఉందో దాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము చాలా ఎక్కువగానే సాధారణంగా మనకి వద్దు అంటే అవి ఇచ్చేయటం అన్నది దానం కింద రాదు మనకి వస్తువు వద్దు కదా అందుకే ఎవరికైనా ఇచ్చేద్దాం అంటే అది దానం కింద లెక్క రాదు మనకి వద్దు కాబట్టి మనం ఇచ్చేస్తున్నాం కానీ ఎంతో ఆనందంగా ఎంతైనా నేను ఇవ్వగలగాలి అంత పరమాత్మ నాకు ఇస్తాడు అనే నమ్మకంతో మనం ఎప్పుడైతే అవతల వాళ్ళకి దానం చేస్తామో అది అసలైన దానం మళ్ళీ తిరిగి ఏమి ఆశించకుండా నేను ఇలా చేస్తే మళ్ళీ తిరిగి అలా వస్తుంది కదా అని ఆశించకుండా అందుకే అసమస్త సమస్త బ్రహ్మాండాన్ని ఇవ్వగలిగిన శక్తి నాకు లేకపోయినా ఎంతైనా ఇవ్వగలను నేను నా ఆలోచన అలా ఉండాలి అనేటట్టుగా భావన ముఖ్యం కాబట్టి గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటాం ఇలా ఈ సంక్రాంతి అనేటప్పటికీ ఎంతో ఆనందం ఎంతో ఆనందం కొత్త బట్టలు వేసుకున్న పిండి వంటలు చేసుకున్న ప్రప్రథమంగా గుర్తు పెట్టుకోవలసినది దానాలు ధర్మాలు అంటే ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఉండటం దానాలు చేయగలగటం అవతల వాళ్ళలో కూడా పరమాత్మను చూడటం ప్రత్యక్ష నారాయణుడు అయిన భగవానుని పదే పదే స్మరించుకుంటూ కృతజ్ఞతా భావన తెలుపుకోవడం ఎందుకంటే సూర్యుడు లేనిదే పంటలు అన్నవి చేతికి రావు ఆహారం లేనిదే ఏ జీవికి మనుగడ అన్నది సాగదు ఇన్ని విషయాలు ఉంటాయిగా సంక్రాంతి పండుగలో అటువంటి ఈ పండుగలో కృతజ్ఞత భావనతో పరమాత్మకు సమీపంగా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఆనందంతో మనం ఆనందంగా ఉండి అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి దాన ధర్మాలు చేసి వీలైనంత మనం భగవంతునికి సమీపంగా వెళ్ళి ఈ పండుగని చేసుకుందాం మరొకసారి మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే